ఇక పులివెందుల నియోజకవర్గం సీఎం సొంత ఇలాకాలో పేరుకే పోలీసుల పనితీరు. పోలీస్ స్టేషన్ ఆవరణలో భార్యాభర్తల పంచాయతీ, ఏకంగా స్టేషన్లో పోలీసుల ఎదుట భారీ ఘర్షణ. కనీసం కంట్రోల్ చేయలేకపోయారు పోలీసులు. అసలు వేంపల్లి అర్బన్ సీఐ సీతారామరెడ్డి మహిళా ఉపాధ్యాయులపై చేసినటువంటి ఈ ఘటనలో పోలీసు దాడి జరిగింది. వేంపల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో భార్యాభర్తల విషయంలో ఇరువురు కుటుంబ సభ్యుల మధ్య ఘర్షణ జరిగింది. సీఐ పోలీస్ సిబ్బంది ముందే భార్య తల్లిదండ్రులపై దాడికి దిగాడు భర్త. అత్తమామలు తన కూతుర్ని చంపే ప్రయత్నం చేస్తున్నారని స్పందనలో ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన సీఐ విచారణ చేయకుండా స్థానిక వైసీపీ నాయకుల అండతో బాధితులపై కేసు నమోదు చేయడంతో ఘర్షణ చోటు చేసుకుంది. సీఐ సీతారామరెడ్డి నిర్వాహకం వల్లే గొడవ జరిగినట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. పోలీస్ స్టేషన్ వేదికగా దాడికి సంబంధించి సీఐ సీతారామరెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇక ఈ ఘటనకు సంబంధించి పూర్తి పూర్వపరాలు మనకు అందించడానికి మా కరస్పాండెంట్ సుధీర్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సుధీర్, పులివెందుల నియోజకవర్గం ముఖ్యమంత్రి ఇలాకాలో పోలీసుల నిర్వాహకం వల్ల స్టేషన్లోనే గొడవ జరిగినటువంటి పరిస్థితి. ఇక ఈ గొడవకు సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ సుధీర్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. సుధీర్, థ్యాంక్ యూ శివ. ఏదైతే పులివెందుల నియోజకవర్గం సీఎం సొంత ఇలాకాలో పేరుకు మాత్రమే పోలీసులు, అయితే పోలీస్ స్టేషన్ వేదికగా చూసుకుంటే గనక భార్యాభర్తల గొడవ పంచాయతీ అయితే గనక పూర్తి స్థాయిలో భారీ ఘర్షణకు దారి తీస్తుందని మనం చెప్పుకోవచ్చు. అయితే పూర్తి వివరాలకైతే గనక వేంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఆవరణంలో భార్యాభర్తల విషయంలో నిన్న సాయంత్రం దాదాపుగా 6 గంటల విషయంలో కూడా ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. అయితే 2019లో భువనేశ్వరి అలాగే చంద్రశేఖర్లు కూడా ఇద్దరికి కూడా వివాహం జరిగింది. అయితే ఈ వివాహం జరిగినంత కూడా వీళ్ళిద్దరికి ఇద్దరు పిల్లలు కూడా జన్మించడం జరిగింది. దాని తదనంతరం కూడా ఏదైతే అదనపు కట్నం కోసం భార్యను కూడా పూర్తి స్థాయిలో చంద్రశేఖర్ అనే వ్యక్తి కూడా పూర్తి స్థాయిలో కూడా బెదిరిస్తూ వచ్చేవాడు. ఇదే విషయం తన తల్లిదండ్రులకు ఏదైతే భువనేశ్వర్ చెప్పుకోవడంతో తన తల్లిదండ్రులు ఎర్రగుట్టలో ఉన్నటువంటి చంద్రశేఖర్ ఇంటికి రావడం జరిగింది. అక్కడికి వచ్చిన తర్వాత ఏదైతే ఈ అదనపు కట్నం కోసం జరుగుతున్నటువంటి గొడవను కూడా ఆ తల్లిదండ్రులు అత్తమామలను అక్కడ ఉన్నటువంటి భువనేశ్వర అత్తమామలను అడగడం జరిగింది. అయితే దీనిపైన అక్కడ ఉన్నటువంటి ఏదైతే చంద్రశేఖర్ కూడా వాళ్ళ మీద పూర్తి స్థాయిలో దాడి చేయడం జరిగింది. అయితే ఉటావటిన అక్కడి నుంచి వాళ్ళు కూడా కడప ఎస్పీ దగ్గరికి చేరుకోవడం జరిగింది. స్పందన కార్యక్రమంలో తమ కూతురు వేధిస్తున్నారని చెప్పి అదనపు కట్నం కోసం కూడా పూర్తి స్థాయిలో వేధిస్తున్నారు, దీని మీద కేసు నమోదు చేయాలని చెప్పి ఎస్పీ గారిని వినియోగించుకోవడం జరిగింది. అయితే ఎస్పీ కూడా రెఫర్ చేస్తూ కూడా వేంపల్లి పట్టణం ఉన్నటువంటి సిఐ కూడా ఈ కేసును రెఫర్ చేయడం జరిగింది. అయితే వీళ్ళందరినీ ఇరు వర్గాలను కూడా నిన్న సాయంత్రం సిఐ ఆధ్వర్యంలో అటు భార్యాభర్తలు ఎవరున్నారో వాళ్ళిద్దరికి సంబంధించినటువంటి ఇరు వర్గాలను కూడా పిలిపించడం జరిగింది. అయితే ఇరు వర్గాలను పోలీస్ స్టేషన్ లో మాట్లాడే సమయంలో ఏదైతే చంద్రశేఖర్ సంబంధించినటువంటి భావాలు కావచ్చు, అలాగే భావోద్దులు కావచ్చు, పూర్తి స్థాయిలో
సిఐ అలాగే ఎస్ఐ అక్కడ ఉన్నటువంటి తోటి కానిస్టేబుల్ ముందర్నే ఏదైతే ఆ భువనేశ్వరికి సంబంధించినటువంటి తల్లిదండ్రుల మీద పూర్తి స్థాయిలో దాడి చేయడం జరిగింది. అయితే దాడి చేయడం పోవడం దాడి చేసిన తర్వాత కూడా వాళ్ళ మీద కేసు నమోదు చేయాల్సినటువంటి సిఐ కూడా ఏదైతే చంద్రశేఖర్ కు ఒత్తాసు పలుకుతూ కూడా భువనేశ్వరి వాళ్ళదే తప్పు అంటూ కూడా ఆయన సిఐ చెప్పడం జరిగింది. అయితే ఇదే అంశానికి సంబంధించి ఆ జిల్లా ఎస్పీ అంబురాజన్ కూడా ఈ ఘటన పైన కూడా పూర్తి స్థాయిలో సీరియస్ గా ఉన్నాడని చెప్పుకోవచ్చు. ఏదేమైనా సరే ఆ ఒక భార్యాభర్తల విషయంలో ఇలా పోలీస్ స్టేషన్ లో గొడవ జరగడం ఇదే మొదటిసారి మనం చెప్పుకోవచ్చు. దీని మీద కూడా ఆ జిల్లా ఎస్పీ అంబురాజన్ కూడా ఒక నిజ నిజార్థన కమిటీ కూడా వేయడం జరిగింది. ఇప్పటికే ఏదైతే మనకు పూర్తి స్థాయిలో అయితే సిఐ ఉన్నాడు, సిఐ కూడా విఆర్ పంపించినట్టు పూర్తిగా మనకు తెలుస్తున్న పరిస్థితి ఉంది. రైట్ రైట్ సుధీర్, థ్యాంక్ యూ.